రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఒకవేళ కనుమరుగు కానుందా? మరి అదేవిధంగా అవ్వబోతుంది, జరగబోతుంది అంటూ కూడా సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి మరీ ముఖ్యంగా ఆర్టీసీ బస్సుకు సంబంధించి హైర్ బస్ అసోసియేషన్ వారు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఒక సమ్మె చేస్తామంటూ కూడా మరి ఇప్పటికే ఒక వైరల్ అవుతున్న ఒక మెసేజ్ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా 5వ తారీఖున నిరసన వ్యక్తం చేసేందుకు ప్రైవేట్ హైర్ బస్సెస్ అసోసియేషన్ మెంబర్స్ మరి మేమంతా కూడా ఇట్లా వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఒక లీకేజ్ రావడం జరిగింది. మరి ఈ క్రమంలో ఉచిత బస్సు అంటూ మరి ఇప్పటివరకు ఒక నెల పాటు తిరిగిన మన మహిళలు నెక్స్ట్ నెల నుంచి తిరిగే అవకాశాలు తగ్గిపోబోతున్నాయా అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పివి కృష్ణమాచారి గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. కృష్ణమాచారి గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి, మరి ఇప్పటివరకు మహిళలు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోవడం మనం చూసాం. కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, కొన్ని జోక్స్ కూడా వచ్చాయి. గతంలో మనం మహిళలకు కేటాయించిన సీట్లలో సీట్లలో వారిని కూర్చొనివ్వండి అంటూ ఉన్న పరిస్థితి, కానీ ఇప్పుడు పురుషులకు కూడా స్థానం కల్పించండి, సీట్లు కేటాయించిన ప్రదేశంలో వారిని కూర్చోబెట్టినవండి అంటూ కూడా మీమ్స్ మనం చూస్తున్నాం. మరి ఇదే క్రమం ఇలా కొనసాగుతూ ఉండగా ప్రైవేట్ బస్ అసోసియేషన్ వాళ్ళు అంటే హైర్ బస్ అసోసియేషన్ వాళ్ళు నిరసన చేయబోతున్నాం, మేము సమ్మె చేయబోతున్నాం అంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలియ వస్తోంది. మీరేమంటారు దీని మీద? ఇది ఒక ఉచిత మహిళ పథకం, బస్సు ప్రయాణ పథకంకి ఇచ్చిన దాంట్లో ఒక సమస్య ఇది. వాస్తవంగా చూస్తే ఇది చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు. వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సు వాళ్ళు చెప్పేది ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము బస్సులు హైర్కి ఇచ్చాం, నెలకి 80,000 నుంచి 90,000 అదే తీసుకుంటున్నాం, అలాగే మాకు దాదాపు జీతాలు పోను 60,000 వరకు ఉంది, 60,000 మేము ఈఎంఐ కట్టుకోవడంలోనే మాకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కొత్త సమస్య వల్ల ఏంటంటే, అధికంగా మహిళలు బస్సులు ఎక్కడం వల్ల, ఆక్యుపెన్సీకి మించి ఎక్కడం వల్ల మాకు మైలేజ్ ప్రాబ్లం అవుతుంది. 4 నుంచి 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మాకు దీన్ని బట్టి మాకు ఈ యొక్క రేటు గిట్టుబాటు కావట్లేదు. దాన్ని ప్రభుత్వం వారు కన్సిడర్ చేసి ఈ యొక్క ఇంతకుముందు ఏదైతే మనం మైలేజ్ పెట్టుకున్నామో, ఎందుకంటే డీజిల్ కొట్టించేది ఆర్టీసీయే కాబట్టి, గవర్నమెంటే కాబట్టి, ఆ యొక్క మైలేజ్ ఆ డీజిల్ యొక్క ఇదిని మార్చమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ లో కూడా కొంత వాస్తవం ఉంది, కొంత అధికమైనటువంటి ఓవర్లోడ్ వల్ల కొన్ని జరిగే నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి అది చేయొచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. గవర్నమెంట్ ఇంకా చర్చలు జరుగుతున్నాయి, చర్చలు విఫలమైతే మేము 5వ తారీఖు నుంచి మేము చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క నిరసన అనేది అవసరం లేదు, దీన్ని కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుంటే సాధ్యమవుతుందని అనుకుంటాను. ఇది పెద్ద సమస్య కాదు. జనరల్ గా ఏంటంటే, ఏదైనా ఒక కొత్త పథకం వచ్చినప్పుడు అనేక సమస్యలు తలెత్తాయి, వాటిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ పోతే ఆ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మన మాస్టర్ టీవీ ప్రేక్షకులకు కానీ, మాస్టర్ కి యొక్క యాజమాన్యానికి కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గతంలో మొన్న లాస్ట్ మన 27న మనము ఈ ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందుల గురించి మనం చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితులకు కారణమైనటువంటి పరిష్కారాలు ఏంటన్నప్పుడు, బస్సులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వారు గమనించి వెంటనే 10,50 బస్సులను 400 కోట్లతో మేము కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది హర్షణీయం. అంటే ప్రభుత్వం మన యొక్క ఇంటర్వ్యూని పరిశీలించిందని అనుకుంటున్నాను. మన యొక్క పబ్లిక్ యొక్క సొల్యూషన్స్ కూడా వాళ్ళు తీసుకుని ఒక మంచి చర్య తీసుకుని మంచి చర్యతోటి ముందుకు వెళ్ళడం అనేది అది గమనార్హం. కాబట్టి ఇలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రజల స్పందనని గమనించి పరిష్కరించుకుంటూ పోతే ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవడానికి అవకాశమే లేదు. ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఇది ఒక చిన్న విషయం, తక్కువ ఇది చిన్న మొత్తం కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం దేశంలో ఉచితాలని పెంచడం అనేది అది కరెక్ట్ కాదని, ఉచితం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. ఎవరు అసలు ఇది మీరు గమనిస్తే చాలా కొన్ని ఉచితాలు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి సెల్ఫ్ గోల్స్ అయిన సందర్భాలు మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ప్రతిపాదించారు, కట్టడం జరిగింది, కొంతమందికి ఇచ్చారు 1,00,000. ఓకే, వాయిస్ ప్లీజ్. ఎస్ ఎస్
మిగతా వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే అది అగెన్స్ట్ ది గవర్నమెంట్ అవుతున్నారు. ఇచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇవ్వని వాళ్ళు మొత్తం కూడా ఏమవుతుందంటే వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. దిట్ ఈస్ ఎ సెల్ఫ్ గోల్. మనం ఒక కమిట్మెంట్ ఇచ్చి చేయలేకపోవడం వల్ల మనకి మనమే వ్యతిరేకత తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. అలాగే ఇంకో దళిత బంధు ఇచ్చారు, మంచి ఉద్దేశం మంచి పథకమే వాళ్ళకి చేయించిన, కానీ మీరు 1000 మందిలో 10 మందికి దళిత బంధు ఇవ్వడం వల్ల మీకు 999 మంది వ్యతిరేకం వస్తున్నారు. ఇలాంటివి సెల్ఫ్ గోల్స్ అన్నమాట. మనం పూర్తిగా చెయ్యగలిగినప్పుడు మాత్రమే ఉచిత పథకాలు అమలు పరచాలి. మన బడ్జెట్ ఎంత, మన కెపాసిటీ ఎంత, మనం చేయగలమా లేదా, దీని యొక్క పూర్తి మన తాత్కాలికమైన వాటి కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇమీడియట్ గా పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఏదో అనౌన్స్ చేసి చేస్తే లాంగ్ టర్మ్ లో సక్సెస్ కావు. కాబట్టి ఒక పథకాన్ని మీరు ప్రజలకు అందించదలుచుకున్నప్పుడు పూర్తి అంకితమైన భావంతో దాన్ని పూర్తిగా పరిశీలించి సక్సెస్ఫుల్ గా చేస్తే ఏ గవర్నమెంట్ అయినా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ప్రైవేట్ బస్ హైర్ బస్ కు సంబంధించిన అసోసియేషన్ కూడా ఏమంటుందంటే మేము సేవాభావంతో పనిచేద్దామని అనుకుంటున్నాం, కానీ మరి ఇప్పుడు మాకు అవుతున్న ఖర్చు కానీ అదేవిధంగా మాకు వస్తున్న తరుగుదల అరుగుదల కానీ బస్సులు అంటే బస్సు యొక్క కండిషన్ కానీ ఇవన్నీ కూడా బ్యాడ్ కండిషన్లో పడిపోయే అవకాశం ఉంది కదా, దీని మీద ఒకసారి పునరాలోచించండి అంటూ కూడా అసోసియేషన్, హైర్ బస్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నమాట. వారితో పాటుగా హైర్ బస్సులకి డ్రైవర్లుగా కండక్టర్లు చేసే వాళ్ళు కూడా, సో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేసి మరి ఇంతమంది జనాభా అయితే మేము ఎలా అండి ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కదా అంటూ కూడా వారు చెప్తున్నమాట. ఇవి ఎలా తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం? వాస్తవంగా కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవర్లోడ్ చేయడం వల్ల ఎవరైనా చనిపోయినట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ ఓవర్లోడ్ ని మనం తగ్గించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ మార్చి కల మీరు కొత్త బస్సులు ఇస్తామన్నారు, అలాంటి కొత్త బస్సులు ఇచ్చినప్పుడు లేడీస్ కి ప్రత్యేకంగా అదనంగా బస్సులు ఇచ్చినప్పుడు ఈ సమస్య రష్ తగ్గుతుంది కాబట్టి అప్పటిదాకా కొంత ఓపికతోటి ఈ యొక్క ఈ ప్రైవేట్ బస్సులు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సానుకూల పరిస్థితుల్లో పరిశీలించి ఇది ఈ సమస్యని సింపుల్ గా పరిష్కరించాలి. పెద్ద ఇష్యూ ఏం కాదు, దానికి వాళ్ళు నిరసన తెలిపి దాన్ని బంద్ ప్రకటించాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఉన్న ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్ గా చక్కచక్యంగా అందరికి అవగాహనతో చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది, ఆ బంధుని కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం రాకపోవచ్చని నేను పాజిటివ్ గా థింక్ చేస్తున్నాను. రైట్ అండి. ఇప్పుడు ఇది ఇలా ఉండగా మరి పురుషులకు సంబంధించి కూడా మరొక సమస్య పైకి వచ్చిన అంశం, తెరపైకి వచ్చిన అంశం, అదేవిధంగా వినిపిస్తున్న సోషల్ మీడియాలో ఘోషిస్తున్న అంశం ఏంటంటే టికెట్ కట్టి మేము నిలబడాలా, టికెట్ కట్టి మేము కూర్చుని ప్రయాణించే అవకాశం లేదా, ఒకవేళ మహిళలంటూ ఎక్కువ మంది వస్తే వారికి ప్రత్యేకంగా లేడీ స్పెషల్ లేదా ఉమెన్ స్పెషల్ బస్సులు వేయచ్చు కదా అంటున్నారు పురుష లోకం, మీరేమంటారు? అది వాస్తవమేనండి. ఎందుకంటే నిత్యం రెగ్యులర్గా అవసరం కొద్దీ ఉద్యోగార్జన కోసం, ఉద్యోగం చేయడం కోసం, జీవనోపృతి కోసం, లేకపోతే స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళడం కోసం ఇట్లా వెళ్ళేవారికి, రెగ్యులర్గా వెళ్ళేవారికి ఏమవుతుందంటే ఈ ఓవర్ ఈ రష్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంది, బస్సు ఎక్కలేని పరిస్థితి ఉంది, బస్సు ఇన్ టైంకి చేరుకునే పరిస్థితిలో లేదు. ఈ యొక్క ఓవర్లోడ్ వల్ల ఎక్కువ ఈ రష్ వల్ల ఏమవుతుందంటే ఇన్ టైంకి బస్సులు చేరుకోలేకపోవడం వల్ల ఈ యొక్క రెగ్యులర్ ఉన్నారు, ఈ రెగ్యులర్ ప్యాసింజర్స్ లేకుండా ఉండేందుకు కొన్ని బస్సులను సపరేట్ బస్సులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులకి టైం వెళ్లే వారికి ఆ సపరేట్ బస్సులు ఏర్పాటు చేయాలి, స్టూడెంట్స్ సపరేట్ బస్సులు ఏర్పాటు చేయాలి, అలాగే ఉచితంగా వెళ్లే మహిళలు కూడా సపరేట్ గా ఏర్పాటు చేస్తే ఈ రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి ఈ యొక్క ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇది పరిశీలించాల్సిన అవసరం, అందరికీ ఒక ఎవరికి ఒక ఉచిత పథకం అనేది వారికి ఉచితంగా ఇచ్చినంత మాత్రాన మిగతా వారికి ఇబ్బంది కలగకుండా బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద, ఆర్టీసీ మీద ఉందని నేను భావిస్తున్నాను. రైట్. కృష్ణాచారి గారు, మరి కొంతమంది విశ్లేషకులు నిపుణులు ఏమంటున్నారంటే మరి ఉచితం అని చెప్పేసి వదిలేస్తే కుదరదు కదా, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే కదా, మరి నీరు పోసిన వారే నారు పోసడం, అదొక సామెత ఉంది కదా, నారు పోసిన వాళ్ళే నీరు పోస్తారంటూ. ఉచిత పథకం ఇచ్చిన వాళ్ళే దాని యొక్క కంట్రోల్ కూడా చేతిలో పెట్టుకొని కంట్రోల్డ్గా దాన్ని ముందుకు తీసుకువెళ్తే ఇటువంటి సమస్యలు రావు కదా అంటూ వినిపిస్తున్న మాట, ఎలా తీసుకోవచ్చు దీన్ని? ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఉచితం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా అమలు చేయాలనేది అది ప్రభుత్వం చేయాల్సిన పని, ఇది ప్రభుత్వ డ్యూటీయే. దీని యొక్క ఈ ట్రావెలింగ్, ఈ యొక్క ఉచితం అనే ట్రావెలింగ్ ని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది.
ఈ యొక్క ప్రభుత్వం మంచి పథకమే ఇచ్చింది, కానీ ఏమైందంటే ఈ సమయానికి ఆ యొక్క ప్రకటన చేసే సమయానికి అమలు చేసే సమయానికి సరైన సదుపాయాలు లేకపోవడం, సరైన బస్సులు లేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడం, దాన్ని కంట్రోల్ చేసే విధానం లేకపోవడం, దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోవడం, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఆ బస్సులు ఎక్కే దిగే రద్దీని కంట్రోల్ చేయడానికి ఒక మెకానిజం ఉండాలి. అది ఆర్టీసీ కానీ లేదా గవర్నమెంట్ కానీ అది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఆయన ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం బాధ్యత వహించి బస్సులు ఇమీడియట్ గా తీసుకొచ్చి అలాగే ఈ యొక్క ట్రావెలింగ్ సిస్టమ్ ని రెగ్యులేట్ చేయాలి, ఈ ఉచితాన్ని రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేసి ఇతరులకు ఇబ్బంది లేకుండా, రెగ్యులర్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఇప్పుడు ఈ రద్దీ చూస్తే వీరు పసి పిల్లలతో బస్సు ఎక్కడం చాలా కష్టం, అలాగే వికలాంగులు బస్సు ఎక్కడం చాలా కష్టం, అలాగే ఉర్దూ బస్సు ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితి. సో దీన్ని పరిష్కరించాల్సిన మధ్య ప్రభుత్వాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా సమర్థవంతంగా దీని యొక్క ఈ యొక్క సమస్యను అధిగమిస్తుందని చెప్పి ఐ హోప్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క పథకాన్ని రచించేటప్పుడే రచన కాలంలోనే పథక రచన జరిగేటప్పుడే ఉన్న బస్సులు ఎన్ని, కావాల్సినవి ఎన్ని, తీసుకురావాల్సినవి ఎన్ని, లేకపోతే అద్దెకు తీసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయంటూ లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేదా ఒకవేళ కోఆర్డినేషన్ లేదా సంబంధిత శాఖతోటి సమన్వయ లోపంతో ఇలా జరిగింది, మరి బస్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి హైర్ తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ కొత్తగా ఉంటున్నాం అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా తీసుకొచ్చుంటారు, పాజిటివ్గానా నెగిటివ్గానా? ఏదో మీరు అన్నట్టుగా హడావిడిగా చెప్పారు ఏదో, ఎందుకంటే గవర్నమెంట్ రాగానే పబ్లిక్ యొక్క ఫెయిత్ సంపాదించడం కోసం మేము ఉచితంగా ఇచ్చిన ఆ 6 ప్రయోజనాలను కూడా మేము తప్పనిసరిగా చేస్తామని వాళ్ళు గవర్నమెంట్ నిరూపించుకోవడం కోసం ఇది ప్రజల మీదకి ఈ వదిలిన పథకం కాబట్టి, ప్రజల కోసం వదిలిన పథకం కాబట్టి దీంట్లో కొన్ని హడావిడి ఉండి ఉండొచ్చు, కొంచెం సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉండి ఉండొచ్చు, వాటిని ప్రభుత్వం త్వరలోనే అధిగమిస్తుందని, వాటి పరిష్కారాలు కనుక్కుంటుందని, సమస్యను పరిష్కరిస్తుందని నేను భావిస్తున్నాను. రైట్. ఇక అదేవిధంగా ఆక్యుపెన్సీ విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి 55 మందికి మించి కూడా ఎక్కడం జరుగుతుంది. అక్కడక్కడ మరి బస్సు చక్రాలు నిజామాబాద్ జిల్లాలో, ఏ జిల్లాలో కూడా చక్రాలు ఊడిపోవడం, మళ్ళీ అవన్నీ దూరంగా ఇట్లా పడిపోవడం, మరి ఎటువంటి ప్రమాదం జరగకుండా అదృష్టశాత్తు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇలా కాకుండా మరి పూర్తి స్థాయిలో అదుపు చేసేలాగా 55 లేదా 60 మంది మాత్రమే బస్సులు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తే, నిర్దేశకాలు ఇస్తే, మరి ఆర్టీసీ MD గారు ఈ దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది కదా అన్నది బయట వినిపిస్తున్న ఒక సలహా, మీరేమంటారు దీనికి? తప్పనిసరిగా మనం గత ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా డిస్కస్ చేసాం. బస్సులో ఎంతమంది ఎక్కాలి, దాని ఆక్యుపెన్సీ, దాని కెపాసిటీని బట్టి అది ఎక్కించడం వల్ల ఏమైందంటే ప్రయాణం సాఫీగా సులభంగా సాగుతుంది, ఆ స్టాఫ్ కి ఇబ్బంది లేదు, ఎక్కిన వారికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పినట్టుగా ఆక్యుపెన్సీకి మించి ఎక్కడం వల్ల స్టాఫ్ ఇబ్బంది పడుతుంది, బస్సులకి ఇబ్బంది, అట్లాగే ఈ తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలుగుతుంది, అలాగే ఉచితంగా ఎక్కే మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తోచుకుని ఎక్కడ మీద పడి ఎక్కడ గొడవలు పట్టడం చాలా జరుగుతున్నాయి అక్కడ. ఈ మహిళల కొద్ది కాలానికి ఏమైందంటే ఈ ఉచితం మాకొద్దు అనే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఫెయిల్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ వారు ఒక ప్రణాళిక చేసి ప్రభుత్వానికి చెప్పి ఇట్లా చేస్తే బాగుంటుంది, కాబట్టి ఆక్యుపెన్సీకి మించి ఎక్కించడం అనేది అది చట్టవిరుద్ధమని వాళ్ళకి తెలుసు. కానీ అవసర నిమిత్తం ఏం చేస్తున్నారంటే ఆదాయం తక్కువ ఉంది ఆర్టీసీలు అనే ఉద్దేశంతో ఎంతమంది పడితే అంతమంది ఎస్. రైట్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి చక్కని ఫలితాలను ఇస్తుందా అంటే అమలయ్యే విషయంలోనే చిన్న మరి చిన్న చిన్న అసనిపాతాలు ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న చితక ఈ యొక్క చెదురుమదురు ఘటనలు తప్పితే మరి మిగతా అంటే పథకం మాత్రం బ్రహ్మాండంగా అమలవుతుందంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఎస్ అడ్వకేట్ గారు లైన్లోకి వచ్చారా? రైట్ అడ్వకేట్ గారు. రైట్.
రైట్. మరి మొత్తంగా హైకోర్టు అడ్వకేట్ పివి కృష్ణమాచారి గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మొత్తానికి మరి పథకం ఇచ్చేసామని చేతులు దులుపుకుంటే కుదరదు, దాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం అంతే దృష్టిని సారించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా సంబంధిత శాఖ అధికారులు, సంబంధిత శాఖ ఎండీ ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా దృష్టి దీని మీద పూర్తి స్థాయిలో పెడితే మరి ప్రజలకు, మరి ముఖ్యంగా ప్రయాణికులుగా ఎక్కుతున్న మహిళలకు, వారితో పాటు ఎక్కవలసిన వారితో పాటు బస్సు ఎక్కుతున్న పురుషులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా మార్గదర్శకాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొత్త బస్సులను తీసుకొచ్చిన తర్వాత మరి అదేవిధంగా హైర్ బస్సులలో ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో ఆ బస్సులకు సంబంధించిన వారు కూడా మరి నిరసన వ్యక్తం చేస్తాం అనడంతో మరి ఉచితం అని ఇప్పటివరకు ఆనంద హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్న మహిళలోకం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఉచిత బస్సు రద్దయ్యే అవకాశం ఉందా అంటూ మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్య స్వేచ్ఛకు సంకేతం.